వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నపై ఎన్డీఏ అభ్యర్థి ప్రశాంతి పరోక్ష విమర్శలు చేశారు. నియోజకవర్గ సంపద దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని రేబాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె టీడీపీ మహిళా శక్తి మేనిఫెస్టోను, సూపర్ సిక్స్ పథకాలను, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అది చంద్రబాబుతోనే అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. తమను ఎదుర్కొనే ధైర్యం లేక కొందరు దుష్ప్రచారాలకు తెరతీశారంటూ ప్రశాంతి మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే 13వ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళకి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఆయన ఒక మహిళకి ఇన్ని